ఒకటవ తారీఖున గోదావరి డెల్టాకి అనుకున్న విధంగానే నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ జలాశయాల నుంచి ఒక డేట్ను నిర్ణయించి ఎర్లీగా రైతులకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించుకోవటం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున గోదావరి డెల్టాకి నీరు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదేవిధంగా ఎంపీ గారు, లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి ఒక పూజ చేసి నీరు విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం అదృష్టవశాత్తు అన్ని జలాశయాల్లోనూ పుష్కలంగా నీరు ఉంది. పులిచెంతలో అయితేనేమి, నాగార్జున సాగర్లో అయితేనేమి, ఇంకా అన్ని జలాశయాల్లోనూ సఫిషియెంట్ నీరు ఉండటం వలన ఎర్లీగా నీరు ఇచ్చటం ద్వారా నవంబర్ డిసెంబర్లో వచ్చేటటువంటి తుఫానుల రోజుకి పంటలు ఇంటికి చేరే విధంగా ఒక ప్లాన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రైతులందరినీ సమాయత్తం చేయటం కోసం ఇంతకుముందు ఆయా జిల్లాల కలెక్టర్లు మీటింగ్స్ కూడా పెట్టారు. అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్, అదేవిధంగా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్ పెట్టి రైతుల్ని వారిని సన్నిధం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాంతోపాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయానికి కావలసినటువంటి ప్రభుత్వం నుంచి సరఫరా చేసేవన్నింటినీ కూడా సిద్ధం చేసి గోడౌన్స్లో పెట్టారు. ఇక్కడ కూడా మొన్న రైతు భరోసా మొదటి విడత విడుదల చేశారు. కాబట్టి ఈ సంవత్సరం సీజన్ చాలా ఎర్లీగా ప్రారంభమవుతుంది. అలాగే నారుమళ్ళు కూడా ఎర్లీగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు దీన్ని గమనించి అందరూ కూడా వ్యవసాయానికి సన్నిధం కావాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది ఒక శుభ పరిణామం. ఈ సంవత్సరం ఎర్లీగా నీళ్ళు ఇవ్వడం, ఎర్లీగా పంటలకు కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకోవటం ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఈ చర్య వలన ఈ సంవత్సరం సకాలంలో మంచి పంటలు పండుతాయని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వర్షాలు కూడా మీరందరూ చూస్తున్నారు, వర్షాలు కూడా ముందుకు వచ్చేసాయి. చాలా ఎర్లీగా సీజన్ స్టార్ట్ కాబోతూ ఉన్నది. ఈ మధ్యన కూడా వర్షాలు పడ్డాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మేమందరం భావిస్తూ ఉన్నాం. సో నేను మళ్ళా రివ్యూ అయిపోయిన తర్వాత మీరు మళ్ళా ప్రెస్ మీట్ పెడతాను, అప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు కలిగి కూడా సమాధానం. ఇప్పుడు నేనేమంటున్నాను మీకు, ఇప్పుడు నేను చెప్పాను మీకు రివ్యూ మీటింగ్ ఉంది, అయిపోయిన తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెడతాను, అప్పుడు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. అదేవిధంగా పోలవరం వెళ్తున్నాను, పోలవరంలో కూడా సమాధానం చెప్తాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేదానికి ఆయనకు ఉన్న అనుమానాలు, లేదా మరొకరు అనేదానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు డయాఫ్రమ్ వాళ్ళు మా వల్లే పోయిందని. చూస్తాం, దాని సంగతి కూడా చెప్తాం, అన్నింటినీ చాలా వివరంగా వివరిస్తాం. నేను ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తలుచుకున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము, ఎవరి మీదో అపవాదులు వేయాలనేటువంటి ఉద్దేశం కూడా మాకు లేదు. మా దగ్గర ఒక చిత్తశుద్ధి ఉంది, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాము. మీరు ఇందాక అడిగారే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం చెప్పారండి, పోలవరం 2018కి పూర్తి చేస్తా అన్నారా? 72% అయిపోయింది కదా ఆయన, 99% అయిపోయిందేమో, మాకేం తెలుసు, చదువుకున్న తర్వాత మాట్లాడదాం దాని గురించి. 72% అయిందా, 99% అయింది, ఇవన్నీ నేను ఇంకా మీకు వివరంగా చెప్తాను. అవన్నీ కూడా నేను ఏదంటే ప్రారంభిస్తానని చెప్పారా లేదా అని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, ప్రారంభిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషిని అడుగుతున్నా. 2018కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మేము వాటర్ రిలీజ్ చేసి ఎన్నికలకు వెళ్తాము అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఏమంటున్నారు, మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పండి, మమ్మల్ని అడుగుతున్నారా? సిగ్గుండాలి మీకు, మీరు చెప్పిన డేటుకు మీరు పూర్తి చేయకపోతే మమ్మల్ని అడిగి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. నన్ను అడుగుతున్నారు మళ్ళీ కొత్త మంత్రి గారు డేట్ చెప్పట్లేదని, నేను డేట్ చెప్పాలా?
ఎందుకు చెప్పాలి రేటు? ఎందుకు చెప్పాలంటున్నా? త్వరితగతిన పూర్తి చేస్తాం. డేటు చెప్పడానికి ఏంటి? ఏమన్నా ఇదే లెక్కలు కాదు కదా. దీనిలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి. ఇవాళ వచ్చి ఉపద్రవం ఒకటి పడింది. ఏం ఉపద్రవం అది? డయాఫ్రమ్ వాల్. ఎవరి అలసత్వం వల్ల, ఎవరి తెలివి తక్కువ వల్ల అది దెబ్బతింది. నేను అడిగాను మొన్న, చంద్రబాబుని అడిగాను కానీ, దేవిని ఉమెన్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఎక్స్పర్ట్ని కానీ రమ్మను చర్చకి. మా వాళ్ళు దెబ్బతిందా? మా చర్యల వాళ్ళ చర్యల వాళ్ళు దెబ్బతిందా? చర్చిద్దాం, రమ్మనండి. మీరందరూ ఆలోచించండి. పత్రికా విలేకరులు ఇంతమంది ఉన్నారు కదా, మీకు కూడా చాలా విషయాలు తెలుసు కదా. అన్ని సమావేశాలకు మీరు వెళుతున్నారు కదా. మా సమావేశాలకు వస్తారు, చంద్రబాబు నాయుడు గారి సమావేశాలకు వస్తారు, మరి అదేవిధంగా మరి మన ఉమా సమావేశాలకు వెళ్తారు, అనిల్ గారి సమావేశాలకు వెళ్ళారు. అసలు చెప్పండి నాకు, డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు దెబ్బతింది? ఎవరి వాళ్ళు దెబ్బతింది? ఎవరు? పోలవరమా లేకపోతే మా ఇంటిగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిగా అని కాదండి. చర్చకు వస్తారా అని అడిగాను నేను. వాళ్ళు మాట్లాడమానండి. నేను ఒకటి చెప్తున్నా, చర్చ అంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళు కూర్చుని, నా ఇంటికాడ నేను కూర్చుని కూడా చర్చించుకునేటటువంటి సదుపాయాలు వచ్చాయి కదా ఇవాళ టీవీల ద్వారా. చర్చ ఏమో, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి రావాలా, లేకపోతే తెలుగుదేశం ఆఫీస్కి నేను వెళ్ళాలా, లేకపోతే ఆయన మా ఇంటి చెప్తా ఆగాయండి. అడగా ఎవరైనా ఆకు దాగరాదు, నేను మాట్లాడుతున్నా, ముట్టడం నా ఫ్లో అవన్నీ మాట్లాడతాను. సో నేనేది చర్చ, నేను అది కూడా అంటలా, అసలు చర్చ జరగాలంటున్నా. డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నది, ఎవరి అలసత్వం వల్ల దెబ్బతిన్నది అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. ముఖ్యంగా మేధావుల్లో జరగాలి, ఇంజనీర్లో జరగాలి, మీలాంటి పత్రికా విలేకరులతో జరగాలి. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. సామాన్యుడికి ఏం తెలుసు పాపం, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందో ఉందో స్పిల్వే తయారైందో లేదో వాడికి అనవసరం. వాడికి కావాల్సింది ఏంటి? నీరు ఎప్పుడు ఇస్తారు? ఇది వాళ్ళకి కావాల్సింది. కానీ నేను, మీరు విఘ్నులు ఇంతమంది ఉన్నారు, డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతింది? ఆయన ఎవరో ఒక ఆయన రాస్తున్న డయాఫ్రమ్ వాల్ మేమే దెబ్బతీసామని. ఇది నాకు అర్థం కాల. డయాఫ్రమ్ వాళ్ళు చరిత్రాత్మక తప్పిదం. చంద్రబాబు నాయుడు గారు, ఉమా గారు, తెలుగుదేశం ప్రభుత్వం కాఫర్ డ్యాములు పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయటమే ఒక చరిత్రాత్మకమైన తప్పిదం. కాదని చెప్పేటటువంటి వారెవరైనా ఉంటే వారికి నమస్కారం, రమ్మనండి, వింటాం మేము. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా, అసలు కాఫర్ డ్యాములు ఎందుకు కడతారండి? ఎందుకు కడతారు? అక్కడ వాటర్ రాకోకుండా బాగా డ్రై చేసి ఆ డ్రై చేసిన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ కడతారు. వీళ్ళ దుంప దేగ మేధావులయ్యా. చంద్రబాబు నాయుడు గారు ఒక మేధావి, ఆయన పేరేంటి ఉమా ఒక మేధావి. డయాఫ్రమ్ వాల్ కట్టేశారు, కాఫర్ డ్యాములు మాత్రం కట్టలేదు. ఏందయ్యా, ఎవరిని అడగాలి దీనికి?